దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మేము ఆనాడైనా ఈనాడైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విషయంలో వీ హ్యావ్ అబండెంట్ క్లారిటీ. హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు. హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అడిగినాం, ఎన్నడూ రాలే. రాకపోయినా మేము ఆగలేదు. మేము దాదాపుగా 415 కిలోమీటర్ల మెట్రో ఎక్స్పాన్షన్ ప్లాన్ చేశాం. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ది నిజానికి టెండర్ కూడా ఫైనల్ చేశాం. సరే, వారు రద్దు చేశారు, వారిష్టం. ప్రభుత్వం వారిది, వారిష్టం. ప్రజలు అల్టిమేట్గా వారు సమాధానం చెప్తారు. అధ్యక్ష, ఒక్క ప్రయత్నం కాదు అధ్యక్ష, ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినా, గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా భారతదేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాం. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, అధ్యక్ష, వాళ్ళేమో డబ్బులు ఇవ్వరు, వాళ్ళు సతాయిస్తారు. మీరేమో ఇవాళ రాష్ట్రంలో పదవుల్లో కూర్చొని ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉండి రాష్ట్రం మీద నిందలేసే విధంగా మాట్లాడితే అప్పు ఎక్కడ పుడుతుంది, కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? అధ్యక్ష, బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసింది, 1000 కోట్ల అప్పు, ఇంత కడుతున్నా అంత కడుతున్నా అని స్వయంగా ప్రభుత్వ పెద్దలే మాట్లాడితే రేపు ఎవరైనా వస్తారా అధ్యక్ష మన దగ్గరికి? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష. గౌరవ సభ్యులకి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం గురించి మాట్లాడటానికి సిద్ధంగా లేరు వారు. వారు దాని గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కోపం వస్తుందో, లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కోపం వస్తుందో అని అసలు అంశాన్ని పక్కన పెట్టి ఆవు కథలాగా మళ్ళీ మొదటికి వచ్చి ఈ చర్చ వదిలేటువంటి మిగతా అన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు అధ్యక్ష నేను విజ్ఞప్తి చేసింది? వారు 3 సార్లు విజ్ఞప్తి చేశాను, అయ్యా చర్చకి రండి, ఈ సబ్జెక్టు మీద మాట్లాడండి. నేను ఇదంతా వదిలేసి మళ్ళీ గతంలో చిన్నప్పుడు వినేవాళ్ళం, ఆవు కథల ఏదొచ్చినా మళ్ళీ ఆవుకి 4 కాళ్ళు ఉండు, తోక ఉండు అన్నట్టు మళ్ళీ ఆ 10 ఏళ్ళదే చెప్తున్నారు తప్ప దీని మీద మాత్రం మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. దయచేసి సార్, నేను మీ ద్వారా మరొక్కసారి వారిని విజ్ఞప్తి చేస్తాను, దయచేసి ఈ సబ్జెక్టు మీద మీకు నిజంగా రాష్ట్ర ప్రయోజనాలపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా, రాజకీయ ప్రయోజనాలు కాదు మాకు, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమైన, భారతీయ జనతా పార్టీతో మేము అంటగాగట్లేదు, మాకు వాళ్ళకి ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు, చీకటి ఒప్పందం లేదు, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, బడ్జెట్లో వాళ్ళు చేసినటువంటిది అన్యాయాన్ని ఎండగడతాం, సభ ఏ తీర్మానం చేసినా మేము సిద్ధంగా ఉంటామని చెప్తా అంటేనేమో చెప్పండి. లేదు లేదు, వాళ్ళు చేసింది కరెక్టే, వాళ్ళతో పాటు మా పార్టీని కూడా అందులో విలీనం చేస్తాం, మేము అంత కరెక్ట్ని చేసామని మీరు ముందు పోదామని చెప్పి దాని మీద మాట్లాడకుండా పాత కథని ఆవు కథని చెప్తా అంటే గౌరవ సభాపతి గారిని కోరుతాను, ఇంకేమో సభ్యులైనా మాట్లాడించండి, కనీసం రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అధ్యక్షుడు.